బాగున్నారా అందరూ అమ్మ మీరు అందరూ బాగుండాలి ఆరోగ్యం ఉండాలి చల్లగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీరు మీరు మీ పిల్లలు కూడా ఇంట్లో ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని నా కోరిక అమ్మ మీరందరూ కూడా నేను పెట్టేన్ని చూసుకోరు మీకు ఏది నచ్చితే అది రాసుకోండి ఏది ఇదిగితే అది రాసుకోండి తలకు మాత్రం మంచి మంచి పెడతాను తల శుభ్రం జారుతుందన్నమాట జిగ 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 మెరుస్తుంది ఇలాగ ఎటుకి మనం తిరిగట్టు కుర్రులు తిరిగినట్టుగా ఉంటుంది అలా రాస్తాం అలాంటి పెడతారని మీరు చూసి చేసుకోండి ఏమ్మ ఏది కుదిరితే అది చేసుకోండి ఏమ్మ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మ నేను తల లేదు తల చల్లగా జారాలంటే ఏది పెడితే అలా జారుతుందా ఏది పెడితే అందంగా ఉంటుందా ఏది పెడితే నల్లగా ఉంటుందా ఏది పెడితే మనకు బార్ వస్తుందా ఏది పెడితే మనకి మనం ఇదే అదేంటది సుండ్రు ఏది పెడితే మనకు సుండ్రు అంతా పోతుందా ఏది పెడితే మందంగా ఉంటుందా జుట్టు అన్ని రకాలు పెడతాను మీకు నచ్చింది చేసుకుందరు కానీ నేను ఇప్పుడు పెట్టేది ఏంటంటే మీ అందాన్ని గురించి మీ జుట్టు గురించి మీ నిగనిగనిగలా ఆడడానికి జుట్టు బాగా ఉండడానికి అన్ని విధాలుగా బాగుండడానికి పెడతానని రండి సూత్రం ఏమ్మా ఒంట్రెక్క పువ్వులు మీకు తెలుసు కదా ఇవి ఇవి దేవుడికి ఇవే పెడతారనమాట మొద్దమందారం పెట్టరు ఎవరు దేవుడికి మీరు ఏం చేస్తారంటే ఈ పువ్వులు ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూసి మీరు అలా చేసుకోండి ఇప్పుడు గ్రీన్ గ్రీన్ ఉంది కదమ్మా ఇది తీసేవాళ్ళు ఈ కాడ నేను తీసేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు ఆ తీసేసి రెక్కలన్నీ విడదీసేవాళ్ళు విడదీసేసుకొని ఒక ఒక గిన్నెలో వేసుకోవాలి నేను 10 పువ్వులు తీసుకున్నానమ్మా ఇవి 10 పువ్వులు అన్నమాట ఇవి ఇవో 3 పువ్వులు ఇందులో వేసాను 1 2 3 4 5 6 7 మూడు వేసాను మొత్తం 10 పువ్వులు అమ్మ నేను తీసుకున్నాను 10 పువ్వులకి కూడా ఈ గ్లాస్ నీళ్ళు పోయాలి 5 పువ్వులైతే సగం నీళ్ళే పోయాలి ఇక మొత్తం ఇలాగే తీసేసుకోవాలి చూడారా నేను ఎలా తీస్తున్నాను ఇలా తీసుకుంటే మనకి రసం బాగుంటుంది అన్నమాట చిక్కగా అందంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఇలా మ్యాచ్ చేసుకోవాలి మొత్తం కలిసి ఇలా చేయితోని గట్టిగా పిసికిసేవాలన్నమాట లేదు అనుకుంటే మిర్చిలు వేసేసుకోండి మీరు మీకు కావాలంటే మిర్చిలో కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇలా పిసికేస్తున్నాను పువ్వులు శుభ్రంగా కడుక్కోవాలమ్మా ఫస్ట్ కడిగించుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట చూడమ్మా మెత్తగా ఎలా చేసానో శుభ్రంగా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఏం చేయాలంటే మూత పెట్టేసేసి రేపు పొద్దున్న వరకు ఉంచేవాళ్ళు ఒక అమ్మా నైట్ ఈ నైట్ అంతా ఉంచేసి రేపు పొద్దున్న మీకు నేను చూపిస్తా ఏమ్మా ఓకేనా ఇవమ్మా రాత్రి నానబెట్టాను కదా ఇప్పుడు తీద్దాం మూత కలర్ చూడండి ఎలా వచ్చిందో నీళ్ళు చూడండి ఒకసారి మీరే వడపోద్దాము నీళ్ళు చూసారమ్మా ఎలా ఉన్నాయో అసలా మీరే చూడండి ఒకసారి ఈ నీళ్ళు ఇవి ఈ జారుతుందన్నమాట అగో చూడు దారంలా పాకం వస్తుంది చూడు అలాగే ఉంటుంది అన్నమాట మీరు ఏం చేస్తారంటే ఇవి స్నానం చేసుకుంటామని ఒక గంట ముందు ఇది రాసుకోవాలి బాగా రాసుకొని మర్దం చేసుకున్న తర్వాత శుభ్రం కుదురులు వలక మర్దం చేసుకొని చక్కగా రాసుకుంటే జారుతుంది అనమాట తల ఇలాగా చేకు జారిపోయినట్టు జారిపోదు జారుతుంది అంత బాగా పనిచేస్తుంది అసలు ఆ నీళ్ళు చూస్తే మీకే తెలిసిద్ది అనమాట ఇది ఎలా ఉందో ఏ రకంగా ఉందో మీకే తెలిసిద్ది ఒక గంట 2 గంటలు ఉంచుకున్న తర్వాత
ఇది షాంపూతోనే చేసుకుంటారో మీ దేంతో చేసుకుంటే దాంతోనే చేసుకోండి ఏం పర్వాలేదు కాకపోతే మంచి మంచి కురులు మాత్రం కురులు మంచి బాగా అందంగా నిగనగలు ఆడుతా ఉంటాయి తల జారుతదన్నమాట ఇది మీరు రాసుకోవాలని ఎల్లవేళ చేసుకోవాలని చెట్లు మీరు ఇదే చెట్లు పెంచుకోవాలని మీ ఇంట్లో మీ చిన్న పిల్లల కాని పెద్దవాళ్ళ వరకు పోసుకోవచ్చు సైడప్పటి లేని వస్తువు మందారం పువ్వు అన్న ఐదు ఒంటి రెక్క మందారం పువ్వు అంటారు దీన్ని ఐదు రెక్కలు ఉంటాయన్నమాట మొత్తం మందారం వాడకూడదు ఇదే మందారం వాడుకొని మీరు ఆనందంగా ఉండాలని నాకు లైకులు ఇవ్వాలని పెద్ద మెల్ల వేళ మీకు మంచి మంచి పెడితే మీ దండ ఆనందం ఉండాలని నా కోరిక.